ఏ పార్టీలనైనా పెద్ద సార్ ఓ మాట చెప్పిందంటే గదే ఫైనల్. ఎవ్వరు గీత దాటద్దు, దాటితే ఇక అంతే సంగతులు. అవసరమైతే పార్టీలకు వెళ్ళి బయటికి నూకేస్తారు గిట్లా. అయితే ఓ పార్టీల పెద్ద లీడరు ఓ మంచి మాట చెప్పిండు, కానీ కింద లీడర్లు కార్యకర్తలు అస్సలు ఇంటలేరు. గట్లా ఒక్క పారో రెండు మాటలు కాదు లో, ఏండ్ల కమానం గీదే కథ. అవునా, మరి గట్లెట్లా ఊకున్నాడు అని అంటారా? దానికో లెక్కుంది, అలా పనిల కిక్కుంది. ఏహే ఇక్కడిది రామన్ వస్తుందని తెలిసే చాలు, గులాబీ కట్అవుట్లు, గులాబీ బ్యానర్లు, గులాబీ ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలతో సింగారిస్తున్నారు ఊళ్ళను. ఎంత పెద్దవి కడతా అంత జల్దిన చిన్నసారి నజల్ర వడతామనే ఆలోచన. మరి పోటీలు వాడి ఒకళ్ళు మించి ఒకరు కడుతుండే వరకు ఊళ్ళు గులాబీ తోటలు అవుతున్నాయి అనుకో రాదుండ్రి. సేమ్ ఇట్లనే కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కట్టిరు ఎల్కని చెప్పుకుంటా. కాలరా పోకుండా మొత్తం చూసిండు రామన్న. ఇంత ముద్దుగా ముస్తాబు చేసినందుకు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కు గీ గిఫ్ట్ ఇచ్చిండు. నేను డీవీ గారికి, మీ మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున ఆయనకి 100,000 రూపాయలు జరిమానా ఇస్తా ఉన్నాయి. అవు మరి, పబ్లిక్ ప్లాస్టిక్ వాడితే ఫైన్లు గుంజేసేటోళ్ళు రూల్స్ పార్టీ కుట్టి ఎట్లా మరి? ఫ్లెక్సీలు పెట్టుకుని ఫోటోలు పెట్టుకుని లీడర్లు అయిపోదాం అంటే కష్టం. ప్లాస్టిక్ బ్యానర్లు గట్టకూరి, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూరు అని కేటీఆర్ సార్ ఎన్ని మాటలు చెప్పినా క్రమశిక్షణ గల కారు గుర్తు లీడర్లు అస్సలు ఇంటలేరు. ఫ్లెక్సీలు కట్టద్దు, బ్యానర్లు పెట్టద్దు అని సార్ చెప్తే ఫ్లెక్సీలు తప్పకుండా కట్టాలి, బ్యానర్లు తప్పకుండా పెట్టాలి అని అర్థమవుతుందేమో. ఇసంటి వాళ్ళకి దండగలు రాయాలని చెప్తుంటే మంత్రి గారు బ్యానర్లు కడితే దండగలు వేయద్దని ఆఫీసర్లకు అర్థమవుతున్నట్టున్నది. మీరు ఎంత మొత్తుకున్నా ఇందటట్టు లేరు. ఓ పని చేయరు రామన్న, తోపోటి పోతుంటే ఏడ గులాబీ బ్యానర్లు కడితే ఆడ కారాపి పర్ర పర్ర చింపాయి, అట్లనైనా మల్లొగలు కట్టరేమో.